అత్యాశకూడలు ఎగిరే మంచం. ఒకరోజు చంద్రకాంతం ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆమె మొబైల్ కి ఫోన్ వచ్చింది. ఫోన్ ఆన్సర్ చేస్తూ మంచం మీద కూర్చుంది. హలో, ఏంది అవ్వ సావు బతుకుల మధ్య ఉన్నదా? రమ్మంటుందా? ఇగో గీ ముచ్చట చాలా సార్లు ఇన్నది. అరే మొన్నటికి మొన్న పానం బాయే బాయే అంటిరి, దమ్మున ఉరుక్కొచ్చిన. గీసారి నా వల్ల కాదు, అయినా ఇప్పటికిప్పుడు చెప్తే వచ్చుడు ఎట్లయితే చెప్పు అంటూ ఫోన్ పెట్టేసింది. ఇది విన్న సూర్యకాంతం, అదేందే సావు బతుకుల మధ్యలో ఉన్న మనిషిని పోయి చూడవా ఏంది? అది కాదత్తమ్మా, మావేమో చాలా దూరంలో ఉంటదాయే, పోదామంటే రోజులు పడుతుంది అంటుంటే వెంటనే సూర్యకాంతం, ఓసి గింతే గదా, దానికి ఎందుకే ఇంత పరేశాన్ అవుతావు, జరా ఒక్క నిమిషం ఉండు అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక చిన్న మంచం బొమ్మ తీసుకొచ్చింది. దాని మీద ఏదో మ్యాజిక్ చేస్తే అది ఒక పెద్ద మంచంలాగా మారిపోయింది. ఆశ్చర్యపోతూ చూసింది చంద్రకాంతం. గిది ఎగిరే మంచం, దీని మీద గనక కూసున్నవంటే అంతే గాలిలో విమానం లెక్క ఎగిరిపోవచ్చు. అరే గిది బలేగుందత్తమ్మా, గిప్పుడు గీడ నువ్వున్నావు కాబట్టి గీడ నుంచి అడిగి పోతా, మరి తిరుగుచ్చుడెట్లా అంటూ అమాయకంగా అడిగింది. గిది ఏడున్నా సాయంత్రానికల్లా మళ్ళా ఇక్కడికే తిరిగి వస్తుంది. మంచిగా పోయి మీ అవ్వని చూసిరా, దారిలో గిట్లా మీ చుట్టాలుంటే వాళ్ళను కూడా తోలుకోబో, దీని మీద ఎంతమందైనా కూసోవచ్చు అని చెప్పింది. తర్వాత మంచం గాలిలోకి అలా ఎగిరిపోయింది. సాయంత్రానికి చంద్రకాంతం ఆ ఎగిరే మంచం సహాయంతో తిరిగి ఇల్లు చేరుకుంది. అది చూసిన సూర్యకాంతం, ఎట్లుందే మీ అవ్వకి అని అడిగింది. ఆ మంచిగుందత్తమ్మా, కానీ రోజు రమ్మంటాంది, ఎట్లయితది చెప్పు, గీ మంచం నువ్వు ఇస్తావా ఏంది, ఇచ్చినా నాదైతదా అనగానే, ఆహా గట్లనా, మీ అవ్వకి మంచిగైతందంటే అంతకంటే ఏం కావాలి, సరే నీకు నచ్చినన్ని రోజులు గిట్ల గీ మంచం మీద పోయేసిరా గంతే చాలు అంటూ సూర్యకాంతం లోపలికి వెళ్ళగానే చంద్రకాంతం మస్తు నవ్వుకుంది. మా అత్తమ్మ పిచ్చినా లెక్కుంది, నేనేది చెప్తే గది నమ్మేసింది. రేపటి నుంచి చూడు గీ మంచంతో నా ఆందని ఎట్లా పెంచుకుంటాను అనుకుంది. మరుసటి రోజు మళ్ళీ మంచం మీదెక్కి నేను పోయొస్తానత్తమ్మా అంటూ అత్తగారికి టాటా చెప్పి ఎగిరిపోయింది చంద్రకాంతం. దారిలో నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టింది చంద్రకాంతం. అలా ఆ ఊరు నుంచి పక్కూరికి, అక్కడి నుంచి వేరొక చోటుకి జనాల్ని ఆ మంచం మీద తీసుకెళ్తూ ఉంది. ఒకచోట తన మామ సుబ్బారావు చూశాడు. చూసి దగ్గరకొచ్చి, అంటే మీ అవ్వ దగ్గరకని చెప్పి నువ్వు చేస్తున్న పని ఇదా? మీ అత్తమ్మకి తెలిస్తే ఇంకేమన్నా ఉన్నదా, ఆగమాగం చేస్తుంది అన్నాడు. దాంతో కంగు తిన్న చంద్రకాంతం, ఎట్లా తెలుస్తుంది మామా, నువ్వేమన్నా చెప్తావా ఏంది? అవు మామా, నువ్వెన్నడైనా తాజ్ మహల్ చూసినవా? తాజ్ మహలా, గా సాయి పత్తి డబ్బా మీద చూసుడే గాని మీ అత్తమ్మ ఓనిస్తదా ఏంది అంటుంటే, అట్లయితే నేనొక టూర్ వేసినా, నువ్వు మంచిగా మందిని దొలికొస్తే చక్కగా ఆగ్రా పోయి తాజ్ మహల్ ని చూసొద్దాం. కావాలంటే అందులో సగం పైసలు నువ్వే ఉంచుకో మామా. ఏంది తాజ్ మహల్ చూడ్డానికి పోతున్నావా, అట్లయితే నేను వస్తది అంటూ ఆ మంచం మీద ఎక్కి కూర్చున్నాడు. దారిలో కనపడ్డ వాళ్ళని తాజ్ మహల్ చూపిస్తామని సుబ్బారావు చంద్రకాంతం మంచం మీద ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆ మంచం గాలిలో ఎగురుతూ ఉంటే సుబ్బారావు అందరి దగ్గర టిక్కెట్ టిక్కెట్ అంటూ డబ్బులు తీసుకుంటున్నాడు. అలా ఆగ్రా వెళ్లేసరికి మధ్యాహ్నం అయిపోయింది. వచ్చిన వాళ్లంతా తాజ్ మహల్ అందాన్ని చూస్తుంటే సుబ్బారావు చంద్రకాంతం డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇంతలో, గింత దూరం వచ్చి ఢిల్లీలా కుతుబ్ మినార్ చూడకుండా ఎట్లా పోతాం, అది కూడా చూసే పోదాం అని చంద్రకాంతాన్ని అడిగారు. అప్పుడు,
అట్లెట్లా కుదురుతుంది, కుదరదు. మేము సాయంత్రానికల్లా పోవాలి. కుతుబ్బినార్ లేదేం లేదు అంటుంటే చంద్రకాంత మధ్యలో, తీసుకుపోతా కానీ ఇప్పుడిచ్చిన దానికి డబల్ అవుతది, అట్లుంటేనే ఎక్కుండ్రి అని కండిషన్ పెట్టింది. కానీ అదేంది అట్లా చెప్పినావు, నీకెరికే గదా ఈ మంచం సాయంత్రానికల్లా ఇల్లు చేరుతదని అంటుంటే చంద్రకాంతం, అరే మామా ఇన్ని పైసలు వస్తుంటే ఎందుకు ఫిక్కర్ చేస్తావు, గీడ సాయంత్రం నిమ్మలంగా అవుతది, మన ఊరు లెక్క కాదు. అందరూ వచ్చి చంద్రకాంతానికి డబ్బులిచ్చి మళ్లీ మంచం మీద కూర్చున్నారు. అలా ఎగురుతూ వెళ్లి కుతుబ్ మినార్ ముందు ఆగారు. అందరూ అక్కడ కుతుబ్ మినార్ చూస్తూ ఉంటే చంద్రకాంతం సుబ్బారావు డబ్బులు లెక్క పెడుతూ కూర్చున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారి చీకటి పడడంతో ఆ మంచం గాలిలోకి ఎగిరిపోయింది. అది చూసిన చంద్రకాంతం, అరే అరే మామగారు చూడు, ఇంకా మంచం ఎగిరిపోతుంది, ఇప్పుడు ఎట్లా, వీళ్ళందరికీ ఏం చెప్పాలి, అయ్యో అనుకుంటూ ఉంటే అందరూ అక్కడికి వచ్చారు. గాలిలో ఎగిరిపోతున్న మంచాన్ని చూసి, అరే ఇప్పుడు ఊరికెట్లా పోగుడు, మాతా నా ఇన్ని పైసలు తీసుకొని ఇప్పుడు ఇట్లా చేస్తారా అంటూ అందరూ చంద్రకాంతాన్ని సుబ్బారావుని బాగా కొట్టి వాళ్ళ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. సాయంత్రానికి మంచం ఒక్కటే తిరిగి రావటంతో సూర్యకాంతానికి విషయం మొత్తం అర్థమైంది. ఒక వారం రోజుల తర్వాత చిక్కిపోయి చినిగిపోయిన బట్టలతో నీరసంగా ఇంటికి చేరిన చంద్రకాంతాన్ని సుబ్బారావుని చూసి అడిగింది సూర్యకాంతం, మీ అవ్వకి ఎట్లుందే అంటూ నవ్వింది. మా అవ్వ సంగతి తెలియదు కానీ ఇంకొక రోజు తిండి లేకుంటే నేను సచ్చేటట్టున్నంతమ్మా, నీ కాళ్ళు మొక్కుతా కాసిన్ని గంజి నీళ్లు తాపియత్తమ్మా అంటుంటే వెనక నుంచి వచ్చిన సుబ్బారావు, నాకు తలనొస్తుంది, వేడి వేడిగా ఏమన్నా తాపిరాదే. అట్లనా ఉండుండ్రి, ఇద్దరికి వేడి వేడిగా తాజ్ మహల్ చాయ్ తాపిస్తా. తాజ్ మహలా, వామ్మో గా పేరెత్త జిందగిలా అంటూ లోపలికి పరిగెత్తాడు.